ఎస్ ఏపూరి సోమన్న గారు మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం. యా చరణ్ రాజ్ గారు, చెప్పండి. ఎస్ ఇక్కడ ఇక్కడున్న కళాకారులు కూడా సీఎం గురించి ఏమనట్లేదు, వాళ్ళు కూడా ఇక్కడి కళాకారులు ఉండాలి అనేది కోరుకుంటున్నారంటే ఎప్పటికీ తరతరాలుగా ఉండే పాట, అంటే తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ పాట ఉండిపోతుంది చిరస్థాయిగా, కాబట్టి ఇక్కడి కళాకారులు ఉంటేనే మనసు పెట్టి పాడతారు అనేది కొంతమంది కళాకారుల వర్షన్. అంటే మీరు ఒక కళాకారుడు కదా, ఒకటి చెప్తారు కళలకి బ్యారియర్స్ ఉండవని, ఒక కళాకారుడికి బ్యారియర్స్ ఉండవు, సో మీరేం చెప్తారు ఒక కళాకారుడిగా? బారియర్స్ ఉండవండి, కానీ ఇంతకు ముందు కూడా బతుకమ్మ పాటని ఇలాగే ఏఆర్ రెహమాన్ గారితో గౌతమ్ మీనన్ గారితో కొన్ని వందల కోట్లు పెట్టి 50-60 కోట్లు పెట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రయత్నించింది అప్పుడు. ఆ రోజు కూడా మా అందరి ఫీలింగ్ అదే ఉండే, మేమంతా ఉన్నాం కదా మేము చేయలేమా బతుకమ్మ పాటల్ని, అన్ని కోట్లు పెట్టి వాళ్ళని చేయించారేంటి అని ఒక ఫీలింగ్ అప్పుడు ఉంది మాకు. సో ఇప్పుడు కీరవాణి గారికి జయ జయ తెలంగాణ పాట చేయడం ద్వారా కొత్తగా వచ్చిన కిరీటం ఏం లేదు ఆయనకి, ఆయనకు ఆల్రెడీ దాన్ని మించి ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయనకి. సో ఆయన ఆల్రెడీ ఆయన చూడని శిఖరాలు కాదు, ఆయన చేయని సినిమాలు కాదు, ఆయన అద్భుతమైన లెజెండ్ మా అందరికి ఆదర్శపడే జస్ట్ సీజన్ వైజ్ ఉంటాయి, కానీ ఇది అదే అమ్మా నేను చెప్పేది వినండి మీరు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆ రోజు బతుకమ్మ పాటని కోట్ల బడ్జెట్ రాగానే తీసుకెళ్లి ఎక్కడో రెహమాన్ గారికి ఆల్రెడీ వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి తీసుకెళ్లి ఆపాదించి వీళ్ళు ఏదో చేయాలనుకున్నారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ రోజు. ఈ రోజు వీళ్ళు కూడా ఆ కీరవాణి గారికి ఏం అవసరం లేదు తెలంగాణ పాట చేయడం ద్వారా, కొత్తగా ఆయనకు వచ్చే పేరు లేదు, ఆయనకు ఏమో ఇప్పుడే మార్కెట్ ఏం పెరగదు. కానీ మాలాంటి వాళ్ళు నేను ఇంకెవరో తెలంగాణలో ఎంతో మంది ఉన్నాం, మాలాంటి వాళ్ళకి ఇస్తే ఈ పాట ద్వారా మా లైఫ్లు మారతాయి కదా. దీనికి వచ్చిన ఇదొక్క దాని ద్వారా ఎవరి చరణ్ అర్జును లేదా ఎవరి భీమ శిశిరోలియో ఎవరి సురేష్ గోపి మన తెలంగాణ వాళ్ళ పేరు ఉండాలి అనేది ఇంపార్టెంట్. అంటే కొన్ని ఒక తెలంగాణ ఒక కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఈ పాట ఇప్పుడు అందశ్రీ గారు ఏం చేయాలి అంటే, అరే నాతో పాటు ఇంకొక పిల్లగాన్ని లేపుదాం ఈ పాట, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని, నాతో పాటు ఒక గాయకుని లేపుదాం మన తెలంగాణ పిల్లోని. సో ఇలాంటి భావజాలం ఉండి ఆయన పాటని ఆ రేవంత్ అన్న సజెస్ట్ చేసి ఉంటే బాగుండేది. ప్లస్ ఒకవేళ చేస్తే చేశాడు సరే, నేనేదో నా పాటకు గౌరవం రావడం కోసం ఒక ఆస్కార్ అవార్డు విజేత ఉంటే నా పాట స్థాయి పెరుగుతుంది అనుకుని నేను చేశానని మంచిగా సమాధానం ఇచ్చిన బాగుండేది. ఎవడు దరిదాపుల్లో లేడు, ఎవడు తలదన్నేవాడు లేడు, ఎందుకు ఉండడండి, ఎందుకుండవు, లేకపోతే మేమంతా ఎందుకున్నా 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం మేమందరం ఇక్కడ, మాకే కనీసం చిన్న మా అంత పెద్ద మనిషి అలాంటి మాట మాట్లాడేసరికి అరే మనం అంత స్థాయి కాదా మనవి, ఇంకా మూటాముళ్ళ చదువుకొని ఇంటికి వెళ్ళిపోవాలా మరి మేము ఎందుకు, ఇంకా ఒక జయ జయ అనే పాట చేసే స్థాయి కూడా మాకు లేనప్పుడు ఇంకా మాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు అందరం అన్ని చదువుకొని ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళ పాటలే ఆయన ఎవరైతే తలదన్నే వాళ్ళు ఉన్నారు అనుకున్నారో వాళ్ళ పాటలే వినుకుంటూ ఇంట్లో కూర్చోవాళ్ళు మేమంతా. ఇంకా అంటే ఇప్పుడు అందశ్రీ గారు రాసిన పాట కదా, ఒక 10 సంవత్సరాల నుంచి ఆ పాటను విస్మరించింది ప్రభుత్వం, లాస్ట్ ప్రభుత్వం. సో అందుకు ఆ ఫ్రస్ట్రేషన్ లో లేకపోతే ఈ గవర్నమెంట్ ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఆ పాటను ఇంకా వేరే లెవెల్ లో తీసుకెళ్లాలి అని అనుకున్నారంటారా, ఏం చెప్తారు? అదే అమ్మా ఆయన అనుకున్నాడు, అది తప్పు కూడా కాదు, కానీ ఇంకే దీని తలదన్నేవాడు ఎవడు లేడు, దరిదాపుల్లో కూడా ఎవడు లేడు అనే మాట మాట్లాడకూడదు అంటున్నాను. ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి బ్రాండ్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. నేను చేసినట్టు ఆయన ఇప్పుడు నిన్న ఈ రోజు ఎవరో నా గురించి ఆర్టికల్ రాశారు ఏదో ఫేస్బుక్ లో, ఎంతో మంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పొలిటికల్ సాంగ్లు చేసినారు కానీ 3 రంగుల జెండాలాగా ఎందుకు చేయలేకపోయారని అంటున్నాడు ఆయన. ఇప్పుడు అర్జున్ చెప్పేదాంట్లో ఒక పాయింట్ ఉందండి, ఇప్పుడు అతను మాలాంటి వాళ్ళకు ఇస్తే అది గుర్తుండిపోతుంది కదా, మాకు లైఫ్ వస్తుంది కదా, వాళ్ళ ఆవేదనలో అర్థం లేదండి. ఇప్పుడు తెలుగు కావచ్చు, తమిళ, మలయాళం, ఒరియా, కన్నడ, బెంగాలీ ఏదైనా కావచ్చు అండి, ఆ స్థానికతకు ఒక సోల్ ఉంటుంది, ఆ మట్టిలో నుంచి పుట్టిన వాడే దాన్ని గుర్తించగలుగుతాడు. అది మా బాధ అంతా ఏంటంటే పక్కనున్న వ్యక్తికి అది అర్థం కాకపోవచ్చు, ఆ సోల్ మిస్ అవ్వచ్చు, కాబట్టి దానికి ఇవ్వమని అంటున్నాం తప్పితే ఆయన గొప్పవాడు కాదనేది మా ఆర్గ్యుమెంట్ కాదు కదా. ఇప్పుడు ఇదే అందశ్రీ గారు చాలా ఒక ఘోరమైన కామెంట్ చేశారు, ఏంటంటే క్యాసెట్లు చేసుకునే వాళ్ళు తెలంగాణలో 100,000 మంది ఉన్నారు, వాళ్ళ స్థాయిలో ఎలా చేయగలుగుతారనే మాట మాట్లాడారు ఆయన. మరి అదే క్యాసెట్లు చేసుకునే వాళ్ళే ఈయన పాటని ప్రజల్లోకి తీసుకెళ్లారు, అదే క్యాసెట్లు చేసుకునే వాళ్ళ చుట్టే ఈయన తిరిగి ఆయన పాటను రికార్డింగ్లు చేయించుకున్నాడు. అప్పుడు స్థాయి గుర్తు రాలేదా? అప్పుడు అంతస్తు గుర్తు రాలేదా? అప్పుడు ఎట్లా పనికొచ్చినారు? అప్పుడు పనికొచ్చిన కళాకారులు, సంగీత దర్శకులు ఇప్పుడు ఎందుకు పనికిరారు అనేది మా క్వశ్చన్. ఇప్పుడు ప్రేమరాజ్ అన్న అదే అందశ్రీ గారు నువ్వో రాయి నేనో శిల్పి పాట రిలీజ్ అయినప్పుడు నన్ను వెతుకుంటూ నా స్టూడియోకి వచ్చారు. అదంటున్నా ఇప్పుడు ఇంత ఇప్పుడు ఈ పాటకి ఇప్పుడు ఒక సినిమా అండి, నేను అందశ్రీ గారితో చెప్పాను అన్న నువ్వు ఒక సినిమా తీసుకో, నువ్వు ఎవరినన్నా పెట్టుకో మాకేం బాధ,
ఇది ఒక రాష్ట్ర గీతం కాబట్టి ఆ రాష్ట్రం అస్తిత్వం ఉంటుందండి. ఇప్పుడు ఆ తేడా గమనించాలి మీరు. ఇప్పుడు ఇది కళాకారులకి కళకి భాషా భేదాలు లేవు, అది వేరే డిస్కషన్ అండి. నువ్వు సినిమా తీయ, రేపు నేను ఫిల్మ్ డైరెక్టర్ని, నేను ఫిల్మ్ మేకర్ని, నేను ఒక సినిమా తీసి నేను కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటాను కావచ్చు, తెలీదు. ఏపూరి సోమన్ గారు లైన్ లో ఉన్నారు కదా, మీరు విన్నారు కదా, అందరి కళాకారులు ఇప్పటి వరకు మాట్లాడిన వర్షన్ వినే ఉంటారు, వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఈవెన్ ఇక్కడ సీఎం గురించి కూడా వాళ్ళు ఏమనట్లేదు. సో ఏమంటారు ఇప్పుడు, ఇంతకుముందు కళాకారులను అవమానించి గాని లేదా కళాకారులను తెలంగాణలో కళాకారులు లేదు, కళాకారులు ఎవరు పనికిరారు అనేటువంటి వాదన కూడా దాన్ని మేము కూడా వ్యతిరేకిస్తాం. అట్లాంటి పదాలు కాదు. మేమర్శించేది ఏంటంటే, మేము స్వాగతించేది ఏంటి అని అంటే, తెలంగాణ ఉద్యమంలో నిజంగా ఇంతకుముందు రెఫరెన్న మాట్లాడినట్టు, తర్వాత ప్రేమరాజ్ అన్న చెప్పిండు, తర్వాత మోహన్ అన్న చెప్పినట్టు ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమము ఏదైతే జే జే హే తెలంగాణ అనే పాట ఒక పతాక స్థాయిలో రోల్ ప్లే చేసిందో, ప్రతి పల్లెని కదిలిచ్చిందో, ఆ పాటను 10 సంవత్సరాలు మరుగున పడేశారు, 10 సంవత్సరాలు ఆ పాటను వెలుగులోకి రానియలేదు, 10 సంవత్సరాలు ఆ పాటను ఉనికిలోకి రాకుండా చేశారు, అసలు పాటే లేకుండా చేసిరు గనక, ఆ పాట రావడం అనేది స్వాగతించడం అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాం తప్ప, తెలంగాణలో కౌలే లేరా, కళాకారులే లేరా, మ్యూజిక్ డైరెక్టర్ లేరా కాదు. తెలంగాణ దాదాపు ఇప్పుడు కాదు, అసలు డప్పు డోలు వాయిద్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఏ స్టూడియోలు కూడా లేని కాలంలో అద్భుతంగా పాటలు పాడినటువంటి కాలం నుంచి అనేక మంది, ఇప్పుడు చరణ్ అన్న గానీ అనేక మంది కూడా, ఆ రవి కళ్యాణ్ కావచ్చు, చరణ్ కావచ్చు, ప్రేమరాజ్ అన్న కావచ్చు, చాలా మంది, మోహన్ అన్న కావచ్చు, అనేక మంది రచయితలు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళే, అద్భుతమైనటువంటి సాహిత్యానికి ఊపిరి పోసి ఉరుతలుగించే ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళే. ఎవరిని కూడా వాళ్ళని కించపరిచే, ఈ పాట రావడం అంటే వాళ్ళని కించపరచడం అని అసలు అనుకుంటలేను. ఈ పాట రావడం అంటే ఈ పాటకు దక్కినటువంటి గౌరవం, ఈ పాటను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దీన్ని రాష్ట్ర గీతంగా దీన్ని ముందుకు తీసుకురావాలని పట్టుదలతో తీసుకునేటట్టు ప్రయత్నమే తప్ప ఎవరిని కూడా కించపరచడం కాదు, ఎవరిని అవమానించడం కాదు. అట్లాంటి ఏమైనా ఉన్నా ఎవరు బాధపడదు, దయచేసి దాన్ని వెనుకకు తీసుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయి తప్ప, మిమ్మల్ని మనల్ని అవమానించుకుంటానుక ఇవన్నీ చేసేది, మనల్ని అవమానించుకోవడానికి అసలే కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కిరావాణి గారు ఒక్క ఆంధ్ర తెలంగాణ అని కాదు, యావత్తు అన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అట్లా ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అది మీకు నాకంటే మీకు తెలంగాణ మట్టి నుంచి వచ్చిన వ్యక్తికే ఎమోషన్ గానీ ఉంటుంది. సో ఇక్కడి వాళ్ళు పాడితేనే రాష్ట్ర గీతంగా అది పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. సరే, మీరు చెప్పినట్టు కీరవాణి గారు గ్రేట్ పర్సన్, ఆయన టాలెంట్ యావత్ దేశం హర్షిస్తుంది, ఎందుకంటే ఆయన ఆస్కార్ అవార్డు విన్నారు. మీరు వినే ఉంటారు, ప్రేమరాజ్ గారు చెప్పారు, ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు తెలంగాణలో చంద్రబోస్ గారు ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు రాయించట్లేదు వేరే పాట అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. దీన్ని ఇంకా పొడిగించుకుంటూ పోయి దీన్ని ఇంకో రాజకీయ కోణంలో, ఇంకో కుట్ర కోణంలో ప్రశ్నించట్లేదండి. ఇప్పుడు వస్తాయి అంటే అలా కాదు, ఇక్కడ ఇది మా మట్టి నుంచి వచ్చిన మాణిక్యం నుంచే ఇది రావాలి అని కోరుకోవడంలో తప్పు ఉంటుందా? తప్పు ఉందా? న్యాయం లేదా? అస్సలే తప్పు, అది అస్సలే తప్పు. ఇప్పుడు చరణ్ రాజ్ అన్నారు, మీరు వినే ఉంటారు, రేవంత్ గారి గురించి పాట పాడి చాలా అద్భుతమైన పాట పాడారు, మీకు తెలిసే ఉంటుంది. అసలే తప్పు కాదు గాని, అంటే ఒక రచయితను మీరు మ్యూజిక్ డైరెక్టర్ ను మీ నచ్చనలతో చేయించుకోండి అనడం కూడా తప్పంటారా మీరు? ఇది మామూలు సినిమా. ఇప్పుడు ఇందాక అర్జున్ చెప్పినట్టు, బ్రదర్ ఇందాక అర్జున్ చెప్పినట్టు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాటనో లేకపోతే అందశ్రీ అన్న పాటనో ఇంకెవరిదన్న పాట అయితే మాకు ఎలాంటి అభ్యంతరం, ఇది మన పాట అనుకుంటున్నాం, మన అస్తిత్వాన్ని పాట అనుకుంటున్నాం కాబట్టి బాగా. నువ్వు ఇంత పెద్ద గొప్ప కళాకారుడి, మేధావి, నువ్వు మాకు ఎన్నో పాటలు రాసిచ్చినాడు నువ్వు సోమన్న. ఒక్కసారి నీకు రిక్వెస్ట్ చేస్తాను సోమన్న, పర్సనల్ గా నేను నీకు రిక్వెస్ట్ చేస్తాను, నీలోంచి రాజకీయ నాయకుని కాసేపు పక్కన పెట్టాను, ఒక కళాకారుడిగా మాట్లాడేజారా ఇక్కడ పాట, ఇక్కడ వాళ్ళతో చేయించాలనేది మా బాధ. మాకు ఏ రాజకీయాలు వద్దు, ఏ పాడొద్దు, అది ఎన్ని నిమిషాలు ఉండాలనేది కూడా మేము మాట్లాడము. అది జర ఇక్కడ సోల్ ఉంటది, ఇక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు పాడినా, ఇక్కడ వాళ్ళు మ్యూజిక్ చేసినా ఆ సోల్ ఉంటదే. మా బాధ కదా తప్ప, మా బాధ నీకు తెలియదా?
మీ బాధ వేరు నా బాధ వేరు కాదు, అందరి బాధ మన బాధే. కాకపోతే ఏంది అంటే ఆ రచయిత కూడా రైట్స్ ఉండొద్దా అని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా అన్నా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న కళాకారులు ఎవరిని పెట్టుకుని ఆశించే వాళ్ళం అసలు? అది మన పాట కాబట్టి మనలో ఒకళ్ళు చేస్తే అద్భుతంగా మనం ఆస్వాదిస్తాం కదా. సోమన్న ఇప్పుడు మాకు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏ ఒక్కరిని పెట్టినా అసలు మీ చర్చలు ఏవనెత్తే వాళ్ళం కాదు, అసలు ఒక మాట మాట్లాడే వాళ్ళం కాదన్న. ఇప్పుడు రచయిత స్వేచ్ఛ అనే దాని గురించి నేను మాట్లాడతాను, నేను రచయితనే, నేను పాటలు రాయను కానీ నేను అంటున్నట్టున్నారు. చరణ్ గారు సోమన్న ఒక మాటనే అన్నా, ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక 4-5 సినిమాలు చేస్తున్నా, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా నా పాటని ఏ సింగర్ తో పాటించాలనే రైట్ కూడా నాకు ఉండదు అన్న. డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పింది నేను చేయాలి అంటే ఒక డిస్కషన్ ఉంటది మాకు, ఒక డిస్కషన్ ఉంటది. అంటే నేనే కంపోజ్ చేసిన పాట కాదు ఇది, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో పాటిస్తా అంటే కుదరదు. నా డైరెక్టర్ కి నచ్చాలి, నా ప్రొడ్యూసర్ కి నచ్చాలి, నా హీరో కూడా నచ్చాలి అది. సో అలాగే ఈ రోజు తెలంగాణ జయ అనే పాట అనేది రాష్ట్రంలో అందరు డైరెక్టర్లే, అందరు హీరోలే, అందరు ప్రొడ్యూసర్లే దానికి. నాట్ ఓన్లీ అందశ్రీ పాట కాదు, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ పాట కాదు అది. అది ప్రజలపరం అయిన తర్వాత ఆయనకు పూర్తి అప్పుడు ఆ పని చేయండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పాటించుకొని మీరు కాంగ్రెస్ వాళ్ళు లేదంటే అందశ్రీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పెట్టుకోండి ఆ పాటని. ఇంకా మేమెవరం దాన్ని ఓన్ చేసుకోండి. రాష్ట్ర గీతం అంటేనే కదా ఈ టాపిక్ అంతా వచ్చేదన్నా సోమన్న. కరెక్టే. ఒక్కటి మళ్ళీ ఒక్కసారి మీ అందరు కూడా మళ్ళొక్కసారి మీరు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో ఆ విషయం మాట్లాడేటువంటి రచయితలకు మ్యూజిక్ డైరెక్టర్లకు నా విజ్ఞప్తి, అందశ్రీ అన్న ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము లేదా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము ఇక్కడ కళాకారులను అవమానించాలను, మ్యూజిక్ డైరెక్టర్ను లేరను లేకపోతే వీళ్ళు కారను అనేటువంటి ఒపీనియనే కాదు. ఆ పాటను వెలుగులోకి తీసుకురావడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. రచయిత ఉన్నాడు, లైవ్ లో ఉన్నాడు గనక తను లేకుంటా ఉంటో తను ఇంకెక్కడో ఉంటానో అసలు ఆ మనిషే లేడు ఏంది అనేటువంటి పరిస్థితిలో కాదు. ఆయనకు ఒక అవకాశంగా మీరు ఎవరితో చేయిస్తే బాగుంటది అనే ఒపీనియన్ అడగొచ్చు, ఆయన పెట్టొచ్చు తప్ప ఇక్కడ లేరు ఇక్కడ కాదు అనేటువంటి విషయం అందశ్రీ అన్న ఒపీనియన్ కాదు. దయచేసి దయచేసి ఈ పాట అది 10 సంవత్సరాలుగా దాన్ని అణచి వేసిరు, దయచేసి ఆ పాటను సగర్వంగా స్వాగతిద్దాం. ఆ పాట గవర్నమెంట్ ఆమోద ముద్ర వేయలేదు కానీ ఆ పాట ప్రతి వాళ్ళు ప్రతి పల్లెల్లో ఈ రోజు పాడుకుంటారు, ఎప్పుడు పాడుకుంటారు. ఈ రోజు ఏంటంటే అధికారికంగా పనిచేస్తుంది కాబట్టి మనుషులు పాడలే పాట, ఇంత గొప్ప పాట కాబట్టి మనకి ఇంత బాధ. త్వరలో ఖచ్చితంగా మనందరం కూడా ఒక్కడ కూర్చునేది ఉంటదన్న, అందరిని గౌరవించుకుంటది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మీరు మీ శ్రమ అందరు చేసిన శ్రమ తెలంగాణ ఉద్యమానికి చేసిరు, పోరాటానికి మలిదశ పోరాటానికి చేసిరు, అందరు మీ పాటలు మీ ఎవరో ప్రజలు కోట్లాది మంది ప్రజల గుండెలు పెట్టుకురు. ఎవరో కాదంటే మీరు అగౌరవపడడం కాదు, ఎవరో పైకెత్తే వచ్చిన వాళ్ళు కారన్న, మీ కష్టంతో మీరు వచ్చారు, అందరం అట్లా వచ్చిన వాళ్ళమే. దయచేసి పాటను అద్భుతంగా మనం గుండెలకు కత్తుకుద్దాం, అది మన పాట. ఇక్కడ టాపిక్ వేరు, ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలి అంటున్నారు, ఇందులో న్యాయం ఉందా లేదా మీరేం చెప్తారు, న్యాయం ఉందా లేదా? అంటే ఇప్పుడు అందశ్రీ గారికి ఆ స్వేచ్ఛను ఇచ్చి న్యాయం ఉందా లేదా? అందశ్రీ గారు నిజంగా స్వేచ్ఛ ఇచ్చారు కదా, ఆయన ఎలా యూజ్ చేసుకున్నారు దాన్ని? ఇప్పుడు అందశ్రీ గారు ఆ పాటను రాసిన ఒక రచయిత, ఆయన కూడా తెలంగాణ గురించి రాశారు పాట. సో తెలంగాణ గురించి రాసినప్పుడు తెలంగాణ ప్రజల్ని మనసులో పెట్టుకుని రాసినప్పుడు తెలంగాణ ప్రజలకు అవకాశం ఇవ్వాలి అనే థాట్ ఎందుకు రాలేదు ఆయనకి? ప్రజల పాటే ప్రజలకు అంకితం ఇచ్చారు కానీ కాదని అనం, అది మన పాటే ఓన్ చేసుకున్నాం ప్రజలందరం కూడా, కాదని అనం. కానీ ఒక రచయితగా కనీసం ఎవరిని పెట్టుకుంటావు అనే స్వేచ్ఛ తనకి ఎందుకు? మీరు కూడా ఉన్నారు కదా గవర్నమెంట్ లో, మీరు కూడా అడ్వైస్ ఇవ్వగలరు కదా, మీరు చెప్పలేదా? మీతో పాటు ఉన్న కళాకారులే కదా వీళ్ళందరూ, మీరు వాళ్ళ బాధను అర్థం చేసుకోగలరు కదా? మీరే చెప్పారు కదా మనందరూ కష్టపడి పైకొచ్చాం అని మీరే చెప్తున్నారు, మరి మీరు ఎలా వదులుకుంటారు?
ఇప్పుడు కిరావాణి గారు ఒక తెలంగాణ జాతీయ కిరావాణి గారు దేశం మొత్తం తెలుసు ఆయన టాలెంట్, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది ఆస్కార్ అవార్డు వచ్చింది. నారాయణ మూర్తి గారి సినిమాలకు, తెలంగాణతో వచ్చిన సినిమాలకు, అనేక సినిమాలకు వారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. సినిమా ప్రజలు రిసీవ్ చేసుకోరు, ఇది అన్ని పాటలు కూడా ప్రజలు రిసీవ్ చేసుకోరు. సోమన్న నీకు తెలియాలా అనే, ఇది సినిమా పాట కాదు, ఇంకో పాట కాదు, రాష్ట్ర అస్తిత్వం కదా ఇది, తరతరాలు ఉండిపోయే పాట కదా. రాష్ట్ర అస్తిత్వమే కానీ ఒక కళాకారుడికి ఇప్పుడు ఇన్నేళ్ళు ఆయన అవమానించడం, ఇన్నేళ్ళు ఆయన అప్పుడు గత పాలకులు చెప్పండి, ఆయన అవమానించినందుకు నేను ఇక్కడ కళాకారులతో చేయించకుండా నేను మళ్ళీ రివెంజ్ తీసుకుంటా అంటున్నారా చెప్పండి, దానికి మీరు సపోర్ట్ చేస్తారా? అది తప్పు, అది తప్పు. అలాంటి పదం ఎవరన్నా దాన్ని ఎవరు ఏకీభవించం. చెప్పాడు కదన్నా సోమన్ గారు, అందశ్రీ అన్న అట్లా అన్నాడు అనే విషయాన్ని నేను నమ్మట్లేదు. అది అది కానుముచ్చాది ఆయన. ఒకవేళ అది ఏ పెస్టేజ్ లో ఉండి అన్నాడు, ఏ ఆలోచనలో ఉండి అన్నాడు, పంపించండి అది. అలా కాదు సోమన్న గారు, ఇప్పుడు చూడండి ఒకసారి, తెలంగాణలో కీరవాణిని తలదల్లేవాడు ఉన్నాడా అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక తెలంగాణ వ్యక్తిగా చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మ్యూజిక్ 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 చేయడంలో అమ్మా అయినండి, మ్యూజిక్ చేయడంలో కిరావాణి కాదమ్మా, ఎవ్వరి టాలెంట్ వాళ్ళదే. తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు వచ్చి ఈ ప్రాంతం నుంచి ఆడి పాడి కోట్లాది మంది కదిలించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు తెలంగాణలో ఉండరు, ఆంధ్రలో ఉండరు, అన్ని ప్రాంత దాని ప్రాంతాలతో పని లేదు, కళకు టాలెంట్ కు దాని ప్రాంతం. ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేశాడు బతుకమ్మ పాటకు, ఆయన తెలంగాణ. సరే చెప్పండి, సరే ఏఆర్ రెహమాన్ ఇచ్చారు, అది ఎలా, అది ఓన్ చేసుకున్నారా? మట్టిలో పుట్టాడా అంటున్నారు చూడండి అన్నా, ఇంటర్నేషనల్ ప్రమోషన్ లో భాగంగా కాదండి ఈ పాటను. తెలుగు తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా, ఇది ఇంటర్నేషనల్, తెలంగాణ వాళ్ళు పాడే అన్న వెంకన్న, నేను ఖండిస్తున్నా, తెలంగాణ వాళ్ళు వాడు పాడితే వినరా ప్రపంచ వ్యాప్తంగా? ఇది వరకు వినలేదా? ఒక కీరవాణి గారు పాడితేనే ప్రపంచం వింటుంది అనేది డామేజింగ్ స్టేట్మెంట్, మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలి. నీ కడుపున పుట్టిన బిడ్డ ఉన్నాడు, నీ కడుపున పుట్టిన కొడుకున్నాడు, ఒక్కటే మాట మాట్లాడుతున్నా నేను, బాగా స్ట్రేట్ గా మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకో. నీ కడుపున పుట్టిన అసలు మీరు వినలేదు సోమన్న గారు, మీరు ఇంతకుముందు చెప్పారని మాట్లాడిందే వినకుండా మాట్లాడుతున్నారు. మీరు ఆయన మాట్లాడింది ఒకసారి వినండి, మీకే అర్థమవుతుంది. నీ కడుపున పుట్టిన బిడ్డో కొడుకో ప్రయోజకుడు అయిండు, ప్రజల నాయకుడు అయిండు అనుకో, నీ కొడుకు మీద కనీసం నీకు ఆ ప్రేమ అనే స్వేచ్ఛ హక్కు అనేది ఏమి ఉండదా? ఎగ్జాక్ట్లీ సోమన్న గారు, నా కొడుకుని ప్రజలకు అంకితం చేసినప్పుడు ప్రజలకి వదిలేస్తా, మళ్ళీ మమకారం పెట్టుకోను నేను, అర్థమైందా? మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నాను, నా కొడుకుని ప్రజలకు అంకితం చేసినప్పుడు నేను దాని మీద మమకారం పెట్టుకోను, వదిలేస్తాను. సోమన్న గారు అనే వర్షన్ ఏంటంటే అసలు అందశ్రీ గారు అలా అనుండరు అని అంటున్నారు. ఆడియో అందరూ వింటున్నారు, సో ఆయన రెస్పాండ్ అవ్వచ్చు కదా ఆ విషయంలో, ఎందుకు ఇంత కళాకారులు నొచ్చుకుంటున్నారు, మమ్మల్ని ఎలా అంటారు అని చాలా బాధపడుతున్నారు. అంటే బయట వాళ్ళు అంటే ఆ బాధ వేరు, స్వతగా మన మనిషి మనందండం ఇంకా బాధ పెట్టే విషయం, అవునా కదా? మీరు నమ్మట్లేదు కానీ అది అన్ని వినలేదు ఆడియో, మీరు వేయమంటే నేను ప్లే చేస్తా. ఏమద్దమ్మా ఆడియోలు అవసరం లేదు, అది ఎవరో కావాలని రాజకీయ కుట్ర కోణంలో దాన్ని కావాలని మా కళాకారులకు మాకే గొడవ పెట్టే ప్రయత్నం చేస్తారు, అదంతా అలాంటి వాక్యాలు మేము వినలేదు. ఒకవేళ వినున్నా కూడా అలాంటి మాట్లాడతా దోరు మాట్లాడినా, రాజకీయ నాయకుడు ఎక్కడ తీడా, తెలంగాణ జాతీయ గీతం బయటకు రావాలి, రాజకీయ నాయకుడు కాదు బయటకు సోమన్న. సోమన్న ఆయన అనలేదని చెప్పదలుచుకున్నారా సోమన్న? కాదు అనలేదు కాదు, నేను వినలేదు అంటున్నా. మరి వింటే బాగుంటది కదా, విన్నాక మాట్లాడుతూ క్లారిటీ వస్తుంది కదా, వినకుండా నేను ఎట్లా సమర్థిస్తారు సోమన్న గారు? ఒక్కటి వినండి, ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి, మాట్లాడిన పర్సన్ ఎవరో, ఆయనతో ఎట్లా మాట్లాడిండో ఏం మాట్లాడిండో నేను వినలేదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి దయచేసి, మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, దీన్ని కావాలని బిఆర్ఎస్. హలో హలో అన్న నమస్తే, నేను ప్రేమ్ రాజ్. చెప్పండి సార్.
నాకు ఆ పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమో ఇబ్బందికరం మీ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం, మేము పెట్టిన వాళ్ళమే కానీ. ఓకే 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 చెప్పండి. అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీన్ని చూసి బాధ అనిపిస్తుంది. కిరవాణి ఎందుకన్నా చేయటం, ఎవరు చేయాలి, ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా చేయొచ్చు. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు అన్నా. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక సంగీత దర్శకుడు ఏందన్నా, ఇవి ఎంతమంది లేరన్నా, నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని కీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. చరణ్ రాజు గారు